హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మన భారత్కు ఒక నిధి దొరికింది, అది కూడా సూర్యుడి పైన దొరికింది. అదేంటి సూర్యుడి పైన నిధి దొరకడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఇక ఎంత నిధి దొరికింది అంటే ఎంత ఖర్చు చేసినా కూడా మళ్ళీ మిగిలిపోయేంతగా. అంటే మీరే ఒకసారి థింక్ చేయండి. అయితే ఇప్పుడు మన భారత్కు సూర్యయాన్ మిషన్ ద్వారా దొరికిన ఈ నిధి అనేది ప్రపంచంలోని ఏ దేశానికి దొరికినా సరే అది ఖచ్చితంగా సూపర్ పవర్ కలిగిన దేశంలాగా మారిపోవడం ఖాయం. అలాగే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది రాకెట్ లాగా వేగంగా దూసుకు వెళ్ళిపోతుంది. మరి మన భారత్కు సూర్యుడి మీద దొరికిన ఆ నిధి ఏమిటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయకనే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే తప్పకుండా స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా మీరు స్టాప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య L1 అనే ఈ మిషన్ కోసం మన భారత్ ఏకంగా దాదాపుగా 400 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ మిషన్ వల్ల మన భారత్లో నివసిస్తున్న సామాన్య ప్రజలకు అసలు ఏం లాభం కలుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇంత డబ్బు ఖర్చు చేయడం దేనికి లాభమని. దేశంలో ఇప్పటికీ నిరుద్యోగం ఎక్కువగా ఉంది, ఎక్కడికక్కడ నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. ఇక వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఎందుకంటే చాలా మంది కూడా ఇంత డబ్బు ఖర్చు చేసే బదులు సామాన్య ప్రజల కష్టాలను తెచ్చడానికి ఉపయోగించవచ్చు కదా అని అంటున్నారు. అయితే దీని వెనుక అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన భారత్కు ఇస్రో ఎందుకు అంత ముఖ్యమైనదో, అలాగే ఆదిత్య L1 వంటి మిషన్ ఈ సమయంలో మన భారత్కు ఎందుకు అవసరం అంటే, ఏ విధంగా అయితే చంద్రయాన్3 మిషన్ మన భారత్కు ముఖ్యమైనదో అదేవిధంగా ఏదైనా ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అండ్ సైంటిఫిక్ జర్నీ అనేది ఎందుకు అంత ముఖ్యమైనదో అనేది మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ అనేది భారత్ యొక్క సామాన్య ప్రజల పురోగతి కోసం ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదిత్య L1 మిషన్ యొక్క పని అనేది మన శాస్త్రవేత్తల్ని సంతృప్తిపరచడమే కాకుండా, అంటే వారి యొక్క రీసెర్చ్ కోసం ముఖ్యమైన డేటాను అందించడం మాత్రమే కాకుండా, నిజానికి మన శాస్త్రవేత్తలు ఆదిత్య L1 మిషన్ ఒక ముఖ్యమైన పరిశోధన చేయడానికి లాంచ్ చేశారు. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో కేవలం పుస్తకాలు చదవడానికి మరియు టీచింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడదు, ఇది ఒక ప్రాక్టికల్ రీజన్ లాంటిది. ముఖ్యంగా ఈ మిషన్ మూలంగా మన దేశంలోని సామాన్య ప్రజలకు కూడా ఎన్నో బెనిఫిట్స్ చేకూరుతాయి. అంటే ఈ మిషన్ మనందరికీ కూడా ఎంతో అవసరం, ముఖ్యంగా మన దేశం యొక్క పురోగతికి కూడా ఇది ఎంతగానో అవసరం ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా ఆలోచించిన మన ప్రభుత్వం ఆదిత్య L1 మిషన్లో పెట్టిన పెట్టుబడి అనేది ప్రతి పైసా కూడా సద్వినియోగంగా ఖర్చు చేయబడుతుంది. అంటే ఈ మిషన్ అనేది పైసా వసూలు లాంటిది. దీనికి కారణం ఈ 400 కోట్లు అనేది మన భారతవాసులను కొన్ని కోట్ల రూపాయల నష్టం నుండి కాపాడబోతుంది. మరియు ఏ నష్టం నుండి మనల్ని కాపాడుతుంది అంటే, ఈరోజు ఈ సమయంలో ఇప్పుడు మీరు మీ చేతితో పట్టుకున్నటువంటి, మీరు చూస్తున్నటువంటి ఈ ఫోన్, అలాగే మీరు ఇంటర్నెట్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు కదా, మీకు ఇష్టమైన మ్యూజిక్ వింటూ ఉంటారు, అలాగే మీ స్నేహితులతో సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉంటారు. మరి దీని వెనుక ఉన్న అసలు కారణం స్పేస్లో శాటిలైట్స్ కనెక్ట్ అయి ఉండటం. అంటే మన ఇంటర్నెట్కు గ్రహాలు కనెక్ట్ అయి ఉండటం చాలా ముఖ్యం. నేటి కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో వచ్చిన ఒక విప్లవం లాంటిది. దాని వెనుక అంతరిక్షంలోకి చేరుకున్న మన భారతీయ శాటిలైట్ల సహకారం అనేది ఎంతో ఉంది. ఎందుకంటే ఈ నెట్వర్క్ వ్యవస్థ అనేది సామాన్య ప్రజలకు ఇప్పుడు ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే, సూర్యుని నుండి ఒక పెద్ద తుఫాను వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? అంటే దీనినే తెలుగులో సౌర తుఫాను అంటారు, ఇక ఇంగ్లీష్లో సోలార్ స్టార్మ్ అని పిలుస్తారు. అయితే టెక్నికల్ లాంగ్వేజ్లో దీనిని కరోనల్ మాస్ ఇంజెక్షన్ అని అంటారు. దీనిని మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సూర్యుని యొక్క ఒక పెద్ద భాగం అనమాట. అంటే సూర్యుడు మన భూమి వంటి ఒక ఘన పదార్థం కాదు, సూర్యునిలో ఎన్నో గ్యాసెస్ అనేవి ఉంటాయి, కానీ దాని యొక్క కోర్ అనేది మెటీరియలిస్టిక్, కానీ దాని పై పొర మాత్రం దాదాపుగా గ్యాసెస్తో నిండి ఉంటుంది. అంటే ఛార్జ్ చేయబడిన గ్యాసెస్ ఉంటాయి. ఇక ఈ గ్యాసెస్ యొక్క ఆటమ్స్ అంటే పరిమాణంలో పూర్తిగా
ఛార్జ్ చేయబడుతూ ఉంటాయి. అంటే ఇది పాజిటివ్గా వర్క్ చేయొచ్చు లేదా నెగిటివ్గా కూడా ఉండొచ్చు. ఈ ఛార్జ్ చేయబడిన గ్యాసెస్ యొక్క భాగం పొరపాటున తుఫాన్తో నిండిపోయినప్పుడు, అంటే ఆ యొక్క తుఫాన్తో నిండినప్పుడు మాత్రం చాలా స్పీడ్గా వేగంతో అగ్నిపర్వతం ఏ విధంగా విస్ఫోటనం చెందుతుందో తెలుసు కదా, ఆ విధంగానే విస్ఫోటనం చెందుతుంది. ఆ టైంలో సూర్యునిలో కరోనల్ మాస్ ఇంజెక్షన్ జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అంతరిక్షంలో ఉంటుందన్నమాట. ఇక దీన్ని ఛార్జ్ చేయబడిన ప్లాస్మా అని కూడా అంటారు. ఇక ఆ సమయంలో దీనిలో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా మంటలులాగా వస్తాయి. అలా దీన్నే సౌర మంటలు అని కూడా పిలుస్తారు, అంటే సోలర్ ఫ్లేర్స్ అన్నమాట. ఇక ఈ ఛార్జ్ చేయబడిన గ్యాసెస్ అనేవి, అంటే సోలార్ ఫ్లేర్స్ వచ్చినప్పుడు ఇవి అంతరిక్షంలోకి వచ్చి ఢీకొంటూ ఉంటాయి. అంటే వేటిని ఢీకొంటాయంటే అంతరిక్షంలో ఉన్నటువంటి మన శాటిలైట్స్ను ఢీకొంటూ ఉంటాయి. ఇక ఆ టైంలో ఏం జరుగుతుంది, అవి పనిచేయడం మానేస్తాయన్నమాట. అయితే ఇలా ఒకసారి కాదు, ఇప్పటికే చాలాసార్లు జరిగింది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే మీ యొక్క అవగాహన లేదా మనకు తెలిసిన అవగాహన ప్రకారం ఇటువంటి సౌర తుఫాన్లు 2000 సంవత్సరాల నుండి వస్తున్నాయని మాత్రమే మనకు తెలుసు. కానీ దీనికి ముందు అసలు ఏం జరిగిందో శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. అంటే అప్పటికి క్యాలెండర్ కూడా తయారు చేయబడలేదు కదా. కాబట్టి సూర్యుని మీద జరుగుతున్న ఇటువంటి పరిస్థితి అనేది నేటి కాలంలో చూసుకుంటే, అంటే ముఖ్యంగా ఈ సమయంలో ఆధునిక మానవుల మీద, ప్రెసెంట్ మనం జీవిస్తున్న టెక్నాలజీ రంగం మీద ఎక్కువ ప్రభావం అనేది చూపబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న శాటిలైట్స్ మన పురాతన కాలంలో లేవు కాబట్టి అంతరిక్ష వాతావరణ ప్రభావం మన భూమి మీద అంత బలంగా ఎప్పుడూ ప్రభావం చూపలేదు. ముఖ్యంగా ఇటువంటి ప్రమాదాలు వచ్చిన రికార్డు కూడా మన దగ్గర లేదు. అంటే సూర్యుడు ఉద్భవించిన సమయం నుండే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండాలి. కాబట్టి రాబోయే దశాబ్దాల్లో మన శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఇటువంటి కొన్ని భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయని గుర్తించి ఉండాలి. అంటే ఈ కాలంలో మన దగ్గర ఉన్న శాటిలైట్స్ మన పురాతన కాలంలో మన పూర్వీకులు ఉపయోగించలేదు. కానీ ఈ రోజుల్లో మన దగ్గర సాంకేతికత, అంటే టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది చాలా పూర్తిగా ఉంది. ఇక ఈ టెక్నాలజీకి అవసరమైన ఎన్నో ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఉపగ్రహాలన్నీ కూడా మన భూమి యొక్క వాయుమండలం అవతరణ, అంటే మన భూమి యొక్క రక్షణ కవచం వెలుపల అంతరిక్షంలో ఇన్సర్ట్ చేయబడి ఉన్నాయి. అంటే ఇవన్నీ మన భూమి యొక్క రక్షణ పొర నుండి బయటకు వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాయి. అందుకే మన భూమి మీద ఎటువంటి వాతావరణం వీటి మీద ఎటువంటి ప్రభావం చూపించదు. కేవలం ఈ ఉపగ్రహాల మీద అంతరిక్షంలోని వాతావరణం మాత్రమే ప్రభావం చూపుతుంది. దీన్నే ఇంగ్లీష్లో స్పేస్ వెదర్ అని కూడా పిలుస్తుంటారు. ఇక అంతరిక్షంలో వాతావరణానికి అధిపతి ఎవరు, మన సూర్యుడే. ఇక మన సూర్యుడికి కనుక కోపం వచ్చింది అనుకోండి, అక్కడ సౌర తుఫాన్లు వస్తూ ఉంటాయి. అంటే సోలార్ స్టోన్స్తో పాటు కరోనల్ మాస్ ఇంజెక్షన్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక సౌర తుఫాన్లు వచ్చినప్పుడు దాని యొక్క ప్లాస్మా, ఆ సమయంలో దానిలోని ఛార్జ్ చేయబడిన గ్యాసెస్ అనేవి ఒక పెద్ద పేలుడును సృష్టిస్తుంది. అంటే ఒక అగ్నిపర్వతం పేలినట్లుగా అంతరిక్షం మొత్తం కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఆ టైంలో స్పేస్లోని, అంటే అంతరిక్షంలోని వాతావరణం మొత్తం కూడా తీవ్ర నష్టానికి గురవుతుంది. ఇక ఆ టైంలో దాని డైరెక్షన్లో, అంటే దాని మార్గంలో ఏ వస్తువు వచ్చినా, ఏ శాటిలైట్ వచ్చినా సరే ఆ ఛార్జ్ చేసిన కణాలు అనేవి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే వాటి మీద దాని యొక్క ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. ముఖ్యంగా మన శాటిలైట్స్ వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఈ సోలార్ స్టోన్స్ యొక్క ప్రభావం అనేది చాలా బలంగా స్ట్రాంగ్గా చూపుతుంది. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది కదా. సౌర తుఫాన్ కారణంగా మన ఉపగ్రహాల నావిగేషన్ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోతుంది. దీంతో మన ఉపగ్రహాలు వర్క్ చేయడం కూడా మానేస్తాయి. ఇక మన భూమి మీద ఉపగ్రహాలను ఏ విధంగా లాంచ్ చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. అంటే వీటిని రాకెట్స్ ద్వారా లాంచ్ చేస్తూ ఉంటారు. ముందుగా ఒక రాకెట్ అనేది అంతరిక్షంలో ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకుంటుంది. ఇక తర్వాత అది భూమి చుట్టూ ఆర్బిట్లో ప్రదక్షిణ చేస్తుంది, అంటే చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇక అటువంటి సమయంలో సౌర తుఫాను అనేది ఈ ఉపగ్రహాన్ని తాకినట్లయితే ఇది దాని ఆర్బిట్ నుండి పక్కదారి పట్టవచ్చు, అలాగే దాని మార్గం నుంచి కూడా పక్కకు వెళ్ళిపోతుంది. దీంతో దాని యొక్క కమ్యూనికేషన్ గ్రౌండ్ సెంటర్తో పూర్తిగా కనెక్షన్ కోల్పోతుంది. ఆ టైంలో కేవలం మన దేశానికి సంబంధించిన ఉపగ్రహాలు మాత్రమే భూమి చుట్టూ తిరగవు. ప్రతి దేశానికి కూడా వాటి యొక్క సొంత ఉపగ్రహాలు ఉంటాయి. అంటే మన అంతరిక్షం కూడా నిరంతరం ఉపగ్రహాలతో నిండి ఉంటుంది. ఇక అటువంటి టైంలో నియంత్రణ కోల్పోయిన ఒక ఉపగ్రహం మరొక ఉపగ్రహాన్ని తాకితే ఆ రెండు కూడా ఢీకొని ఒక పెద్ద విధ్వంసమే కలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఉపగ్రహం కూడా ఒక చైన్ లాగా ప్రతి దానికి ఢీకొని పూర్తిగా నాశనం అయిపోవచ్చు. దీనిని చైన్ ఆఫ్ క్రాషెస్ అని కూడా మనం అనుకోవచ్చు. ఏ విధంగా అయితే చలికాలంలో లేదా పొగమంచు వాతావరణం ఉన్న సమయంలో ఒక కారు మరో కారును ఢీకొడుతూ ఉంటుంది కదా, ఇక ఆ రెండు కార్లు మూడో కారును ఢీకొడితే ఇది ఎంత విధ్వంసం కలుగుతుంది. అలా ఆ విధంగా ఈ సౌర తుఫాన్ కారణంగా చైన్ రియాక్షన్ లాంటి ప్రమాదం అనేది అంతరిక్షంలో జరిగినప్పుడు మన దేశం యొక్క శాటిలైట్ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాల శాటిలైట్స్ కూడా నష్టానికి గురవుతాయి.
ఇక ఫ్యూచర్ లో చాలా మంది స్పేస్ టూరిజానికి వెళ్ళాలి అని కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఇది చాలా మంది వివిధ రకాల ట్రిప్ కి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా కులు మనాలి హిమాలయాలకు వెళ్లే బదులుగా కాశ్మీర్కి వెళ్లే బదులుగా చంద్రుడి మీదకు లేదా అంతరిక్షానికి వెళదాం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే మన స్పేస్ టూరిజం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఫ్రెండ్స్ మన యొక్క స్పేస్లో అంటే ఈ ఉపగ్రహాలు ఢీకొనడం లాంటి ఇటువంటి ఏదైనా క్రాష్ అనేది ఏర్పడితే, ముఖ్యంగా ఇటువంటి ఒక చైన్ రియాక్షన్ అనేది ఏర్పడితే ఆ యొక్క సమయంలో మన స్పేస్లోని అంటే భూమి యొక్క బాహ్య కక్ష అయిన మన అంతరిక్షం అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా మారే ఛాన్స్ ఉంది. ఇక ఆ సమయంలో ఏదైనా అంతరిక్ష మిషన్ పంపే ముందుగా మన స్పేస్లోని వ్యర్థాలన్నింటినీ మన శాస్త్రవేత్తల దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మనం మన భూమి యొక్క ఈ ఆర్బిట్లోని వ్యర్థాల్లో చిక్కుపోవచ్చు కూడా. ఇక వాటిల్లో నుండి బయటకు కూడా మిషన్ రాలేకపోవచ్చు. ఎందుకంటే ఇలా కనుక జరిగితే ఈ అంతరిక్ష శిథిలాలన్నీ కూడా భూమి యొక్క బాహ్య ఆర్బిట్ లాగా మారే అవకాశం కూడా ఉంది. అయితే మన ఆదిత్య 11లో మన శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని యూజ్ చేశారు. దాని పేరే పాప, అవర్ ఫ్రెండ్స్ పిఏపిఏ పాప. ఇక దీని పూర్తి పేరు ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. అంటే ఏదైతే ప్లాస్మా సూర్యంలో ఈ కరోనల్ మాస్ ఇంజెక్షన్ పేలినప్పుడు సంభవిస్తుందో ఆ ప్లాస్మా, అంటే అది కరోనల్ మాస్ ఇంజెక్షన్ అనమాట. ఇక ఆ టైంలో వచ్చిన ప్లాస్మాను మన ఆదిత్య 11 విశ్లేషించబోతుంది. ఇక దాని గురించి పూర్తిగా అనలైజ్ చేస్తుంది, ఆ తర్వాత దాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా ప్లాస్మాలో ఎంత ఛార్జ్ చేసిన ప్రాక్టికల్స్ ఉన్నాయి, దానిలో ఎంత పవర్ ఉంది అంటే ఎంత శక్తి ఉంది, ముఖ్యంగా ఎంత పవర్ ఉంది అంటే పవర్ అనేది మన శాటిలైట్స్ నష్టాన్ని కలిగించడంలో ఎంత సామర్థ్యాన్ని కెపాసిటీని కలిగి ఉంటుంది, దాని కేపబిలిటీస్ మొత్తాన్ని కూడా చెక్ చేస్తుంది. ఇక నెక్స్ట్ మన శాస్త్రవేత్తలకు ఒక రిపోర్ట్ను కూడా అందిస్తుంది. ఆ తర్వాత ఏదైనా దేశం ఏదైనా శాటిలైట్ను తయారు చేసే ముందుగా ఈ సోలార్ స్టోర్మ్ నుంచి తప్పించుకోవాలంటే మీ దేశం యొక్క శాటిలైట్ ఇటువంటి పరిస్థితులను తట్టుకునే విధంగా ఉండాలి అని పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. అంటే మన అంతరిక్ష స్పేస్ అసెట్స్ ఉంటాయి కదా, అంటే అంతరిక్ష కేంద్రాలు, ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలు, అదేవిధంగా ఆర్బిటర్స్ ఉపగ్రహాలు కూడా ఉంటాయి. ఇక వీటన్నింటినీ కూడా ఎటువంటి రక్షణ కవచాన్ని ఇవ్వాలో, ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో కూడా తెలుసుకుంటుంది. ముఖ్యంగా ఎటువంటి కోటింగ్ ఇస్తే, ఎటువంటి రక్షణ కవచాన్ని ఇస్తే అవన్నీ సేఫ్గా ఉంటాయో, ముఖ్యంగా సోలార్ తుఫాన్ వచ్చినా సరే వాటికి నష్టం వాటిల్లకుండా ఉంటుందో, అటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా సేకరించబోతుంది. నిజంగా ఆదిత్య 11 మిషన్ వలన ఇది మన ఫ్యూచర్ జనరేషన్కి ప్రాక్టికల్గా ఎంతగానో ఉపయోగపడే విషయం అనమాట. అందుకే మనం వీడియో మొదట్లో కూడా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆదిత్య 11 మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా పైసా వసూలులాగా మన భారత్కు ఒక పెద్ద ఖజనలాగా సామాన్య ప్రజలకు కూడా ఎంతో యూస్ఫుల్గా లాభాలను చేకూర్చబోతుందో. అందుకే ఇందులో ఉపయోగించిన ఒక పేలోడ్ అంటే పాప, దీని గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే ఇప్పటి వరకు ఆదిత్య 11లో ఇటువంటి 7 పేలోడ్స్ ఉన్నాయి. అందులో మరొక ముఖ్యమైన పేలోడ్, దీని పేరు విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్, షార్ట్ ఫామ్లో VELC. ఇక దీని పని ఏంటంటే ఇది సూర్యుని మీద ఒక బ్లాక్ను ఉంచుతుంది. అంటే దాని కెమెరాలు సూర్యునిపై ఒక బ్లాక్ను ఉంచుతాయి. సూర్యగ్రహణం వచ్చినప్పుడు మనకు ఎక్లిప్స్ లాగా కనిపిస్తుంది కదా, అలా సూర్యుడు ఈవీఎల్సీని చూస్తాడు. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇది అంతరిక్షంలో 15 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత సూర్యుని యొక్క బెస్ట్ వ్యూ చూడగలిగే ప్రదేశం నుండి ఈ మొత్తాన్ని కూడా గమనిస్తుంటుంది. విఈఎల్సీ వల్ల లాభం ఏంటంటే సూర్యుడు కనిపించే ప్రాంతం దీని ద్వారా తగ్గించబడుతుంది. అలాగే దీని యొక్క కరోనా అంటే వాస్తవానికి సౌర వ్యవస్థ యొక్క బయటి పొర, అంటే సూర్యుని యొక్క వాయుమండలంలోని అన్నిటికంటే వెలుపలి పొర ఇది. ఈ బయట పొరలోనే అత్యంత మ్యాజిక్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మాయాజాలం వల్లే మనం భూమి మీద సజీవంగా ఉన్నాం. ఈ మ్యాజిక్ వల్లనే మనకు సూర్యుని యొక్క సౌర కిరణాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ కరోనా కారణంగానే మన భూమిపై కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఇక ఈ ఫోటోసింథసిస్ వలన చెట్లు మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు గురవుతాయి. అలాగే దాని యొక్క బయోప్రొడక్ట్ కారణంగా మనకు భూమిపై ఆక్సిజన్ లభిస్తుంది. ఇదే కదా మన మానవ జీవనానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి సూర్యుని నుండి మన శాస్త్రవేత్తలు బంగారాన్ని తీసుకురాబోతున్నారు అని ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సూర్యుడి యొక్క భూమిలో కూడా ఒక కోర్ ఉంటుంది. ఏ విధంగా అయితే మన భూమిలో కోర్ క్రష్ లాంటి లేయర్స్ ఉంటాయి కదా, అదేవిధంగా సూర్యుడి యొక్క కోర్లో కూడా ఎన్నో లేయర్స్ ఉంటాయి. అయితే సూర్యుడి యొక్క కోర్లో ఉండే టెంపరేచర్ ఎంతో మీకు తెలుసా, దీని యొక్క కోర్ ఉష్ణోగ్రత దాదాపుగా 15 లక్షల డిగ్రీలకు చేరుకుంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూర్యుడు ఒక్క ఫోటోస్పియర్ అని పిలువబడే ఉపరితలం, దాని యొక్క ఉపరితలం మీద టెంపరేచర్ కేవలం 5000 నుండి 6000 డిగ్రీల వరకు మాత్రమే చేరుకుంటుంది. అంటే ఆశ్చర్యకరంగా దీని యొక్క కోర్ లోపల చాలా వేడిగా ఉంటే బయట మాత్రం చల్లగా ఉంటుంది.
సరే ఇది కూడా అర్థం చేసుకున్న దానిపైన ఉండే మరో ఉపరితలం ఉంటుంది. దాని యొక్క ఉపరితలం యొక్క పొరనే మనం కరోనా అని పిలుస్తూ ఉంటాం. ఇక ఈ కరోనా యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసా? దాదాపుగా 20 లక్షల డిగ్రీలు. మరి అసలు ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఈ కరోనా యొక్క ఉపరితలం కింద ఉన్న లేయర్ 5000 నుంచి 6000 డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రత ఉంటే, మరి దీనిపైన ఉండేటటువంటి బయటి వాతావరణం 15 నుండి 20 లక్షల డిగ్రీలకు అసలు ఎలా చేరుతుంది? మరి దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? కాబట్టి సూర్యుడిలో ఎటువంటి హీటింగ్ మెకానిజం వర్క్ చేస్తుంది? సూర్యుని యొక్క కరోనాను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సూర్యుని యొక్క కోర్లోని ఈ రహస్యం అనేది, ఈ ఉష్ణోగ్రత వెనుక ఉన్న నిజం అనేది కనిపెట్టగలరు మన శాస్త్రవేత్తలు. అందుకే శాస్త్రవేత్తలు ఆదిత్యాలవంలో కొన్ని పేలోడ్స్ అనేవి VALC సహాయంతో ఇన్సర్ట్ చేశారు. ఇక ఈ మెకానిజం అసలు ఎలా వర్క్ చేస్తుందో, సూర్యుని యొక్క మెకానిజం ఏ విధంగా వర్క్ చేస్తుందో పూర్తిగా అర్థం చేసుకోగలరు. అలాగే ఈ రహస్యం అనేది పూర్తి ప్రపంచం కూడా తెలుసుకోగలదు. కాబట్టి ఆదిత్య 11 మిషన్ అనేది మన దేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలకు ఎంతో సహాయం చేస్తుంది. ఇక ఈ మిషన్లో కనుక మన శాస్త్రవేత్తలు విజయం సాధిస్తే చాలు, సూర్యుని పైన జరిగే ఈ మెకానిజం మొత్తాన్ని కూడా మన శాస్త్రవేత్తలు భూమి మీద పునరావృతం చేయొచ్చు. ఇక అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చూసిన బ్యాటరీస్ దాని ముందు విలువలేనివిగా నిరూపించబడతాయి. అంటే మనం ఇప్పుడు చూసే బ్యాటరీలు ఎటువంటి విలువ లేకుండా అయిపోతాయన్నమాట. ఎందుకంటే ఒకసారి సూర్యుడి ఎనర్జీతో తయారు చేయబడే బ్యాటరీస్ అనేవి కొన్ని వేల సంవత్సరాల పాటు వర్క్ చేసే ఎనర్జీతో ఉంటాయి. కాబట్టి సూర్యుని యొక్క ఈ మెకానిజం గురించి మన శాస్త్రవేత్తలు కనిపెట్టడం ఎంతో ముఖ్యమైన విషయమో, ఎందుకంటే ఇటువంటి సూర్యుని యొక్క మెకానిజాన్ని నాసా శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆదిత్య 11లో పెట్టుబడి పెట్టిన 400 కోట్ల రూపాయలు కూడా మన భారత్లోని ప్రతి భారతీయుడి ఆస్తికి సంబంధించింది. కాబట్టి ఇది ఒక బంగారపు నిధిలాగా భారత్లోని ప్రతి వ్యక్తి కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని కలగకుండా ఎన్నో విలువైన ప్రయోజనాలు కూడా అందించబోతోంది. అలాగే మన భారత ప్రభుత్వం చంద్రయాన్ 3 మిషన్ విజయం తర్వాత ఇప్పుడు మన ఇస్రో యొక్క బడ్జెట్ను రెట్టింపు చేసింది. ఎందుకంటే మన భారత్ కూడా వీలైనంత త్వరగా టెక్నాలజీలో అభివృద్ధి చెందాలని మన భారత ప్రభుత్వం ఇటువంటి డెసిషన్ తీసుకుంది. ఇక ఈ టెక్నాలజీ హెల్ప్తో మన భారత్లోని సామాన్య ప్రజలు కూడా ఎంతో కొంత సహాయాన్ని తప్పకుండా పొందబోతున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.